ఒకప్పుడు మీరు నన్ను చూశారు. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో, ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు, యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. తమ్ముళ్ళు 35 సంవత్సరాలు వయసు తక్కువ ఉండేవాళ్ళకి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు. ఈ నియోజకవర్గం 35 ఏళ్లకు మునుపు ఎన్ను ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే నీకు అర్థమవుతుంది. అప్పుడు ఒకే ఒక రోడ్డు వీకోట నుంచి నేరుగా పలమనేరు నుంచి కుప్పం ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్న పెద్దవాళ్ళని. ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా. గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయని అడుగుతున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు. అందుకనే మీరు చూస్తే 2004లో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ దిశకు పోయారు. గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు, కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం. అందుకనే ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అందరినీ నీవా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లకు మునుపు 9 సంవత్సరాలకు 2014 కంటే ముందు అందరి నీవా పైన సీత కన్నేస్తే రాయలసీమను సస్యశ్యామలు చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన అందరి నీవా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయా. రాత్రింబగుళ్ళు పరిగెత్తిచ్చా, కడాని ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చా, నేనే వీకోటికి ఓతలు వచ్చి నీళ్లన్నీ కూడా తీసుకొచ్చి వదిలిపెట్టా. నేను అడుగుతున్నా 87% పనులు పూర్తయినాయి, అంతలోనే ఎన్నికలు వచ్చాయి. 13% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు కుప్పం అంటే మీకు సీతకన్ను, ఎందుకు నిర్లక్ష్యం? నేను ఆ రోజు చెప్పాను ప్రజలంతా ముఖ్యం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పానికంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తారని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను కుప్పానికంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తే ఈరోజు నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడ నాయకులకు సవాలు విసురుతున్నా, ఎందుకు ఈ నిర్లక్ష్యమని, ఎవరి పాపం అని అడుగుతున్నా. అది గాని 13% పూర్తి చేస్తుంటే ఈరోజు నీళ్లు వచ్చుంటే ఈరోజు మీరు చూస్తున్నారు పాలారులో 35 చెక్ డ్యాములు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం ఉండుంటే ఆ నీళ్లు కూడా వస్తే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ నీళ్లు పెట్టి చెక్ డ్యాములు ఫుల్ గా పెట్టి ఎక్కడ కూడా 100 అడుగుల కంటే కిందన భూగర్భ జలాలు దిగకుండా చేసి మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకునేవాడం. నీటి సమస్య లేకుండా కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా కరువు అనే మాట లేకుండా చేయాలని నేను ముందుకు పోతే దానిపైన సీత కన్నేసి నేను అడుగుతున్నా ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడికి. ఎందుకు వస్తాడు? మన మీద ప్రేమగా తమిళ్ళు, మన గ్రనైట్ మీద ప్రేమ. ఇక్కడ గ్రనైట్ గన్లు ఉన్నాయి, అందులో లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ క్వార్టర్ బాటలు తాగిచ్చి మన ఆస్తులను దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి ఎంత దుర్మార్గం అంటే, నేను ఒకటే విషయం అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. ప్రజల పేరుతో ప్రభుత్వంలో పెద్దలుగా ఉండి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ శాంతిపురంలో, నేనే ఇక్కడికి వచ్చాను, నేను అక్కడ ఇక్కడికి వచ్చి క్వారీ దగ్గరికి వెళ్ళాను, ఇల్లీగల్ క్వారీ దగ్గరికి వెళ్ళాను. నన్ను పోనీయకుండా చేయాలంటే కాదని నేను బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసే అన్యాయాన్ని దోపిడీని ప్రపంచ దృష్టిలోకి తీసుకొచ్చా. అంతేకాదు అధికారులకు రాశాను, చీఫ్ సెక్రటరీ రాశాను,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను, కొన్ని రోజులు నిలిపేశారు. మళ్ళీ ఇటీవల కాలంలో ఏం తమ్ముళ్ళు గ్రనైట్ దొంగ వ్యాపారం వెళతా ఉందా లేదా అని అడుగుతున్నా. రెండు విషయాలు గన కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒకరేమో పిల్లనిచ్చిన మామ, ఒకరైతే పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తు కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తా ఉన్న ఈ చంద్రబాబు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడతా ఉన్న ఈ దత్తపుత్రుడు, వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబమైనా, ఏ ఒక్క పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా అని అడుగుతా ఉన్నా. ఎదగగలుగుతుందా అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ఏదైనా ప్రజలకు మంచి ఎప్పుడైనా జరుగుతుందా అని అడుగుతా ఉన్నాను. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 14 సంవత్సరాల కాలంలో గుర్తుపెట్టుకోదగిన మంచి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఈ పెద్ద మనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ప్రజలు నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి. ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు, ఈరోజు ఇందుకే దిక్కుమాలిన కథలు, ఈరోజు దిక్కుమాలిన కథనాలు ఉద్యోగాలను సైతం, ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రౌండ్ టేబుల్లు, రకరకాల పార్టీలు, రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద, మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు. వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు. కారణం, ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్లకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు. జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకుని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు, ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా? ఎలుక తోలు తెచ్చి ఉతికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అని వేమన విశ్వదాభిరామ వినరు వేమ అని చెప్పి
అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన స్వామి వారు మాట్లాడారు. నిజంగా అడుగుతా ఉన్నా, వీరికి వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి, మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా.